తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పిఎంపీలు ఒక సమావేశాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో. అయితే ఆర్ఎంపీ పిఎంపీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున వెంకటరెడ్డి గారితో పాటు వాళ్ళ సభ్యులందరూ కృషి చేస్తూ ఉన్నారు. సరే, 2020 అయిపోయింది, కొత్త సంవత్సరం రాబోతుంది, కాబట్టి రాబోయే రోజుల్లో సంఘం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది సార్ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే ఆర్ఎంపీ పిఎంపీల సంక్షేమం కోసం ప్రతినిత్యం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు, ఏంటి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మా జేఏసీ చైర్మన్ శ్రీ మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారి టైం తీసుకొని 2వ వారం కానీ 3వ వారం కానీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ హైదరాబాద్లో జరుగుతుంది. మరియు ఈరోజు రాష్ట్ర కార్యాలయం షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లాలో జిహెచ్ఎంసి పరిధి లోపల ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని, ఆ తదనంతరం సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడియా బొల్లారం ఏరియా లోపలికి వచ్చి ఇక్కడ కార్యవర్గ సభ్యులతోటి, సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులతోటి, ఏరియా వైజ్గా ఉన్న డివిజన్ వైజ్గా ఉన్న అధ్యక్ష కార్యదర్శులతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి మీరు అడిగిన ప్రధాన ప్రశ్న ఏంటంటే, రాబోయే కాలంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరియు వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారి సహకారంతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో ఉన్న ప్రతి ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపి సభ్యునికి నాణ్యమైన శిక్షణా తరగతులు ఇచ్చి, ఐడి కార్డులు ఇచ్చి, ఇన్సూరెన్స్ ఇచ్చి, మాకు ఆత్మగౌరవంతో జీవించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో సౌలత్ కల్పిస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. సార్, వెంకటరెడ్డి గారు ఏదైతే ఒక ప్రముఖ ఛానల్లో బహుశా 15 రోజుల క్రితం ఒక న్యూస్ని మనం చూసాం, ఫేక్ డాక్టర్ల పేరుతో ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారాలను మనం చూసాం, అయితే ఈ ఫేక్ డాక్టర్లలో ఆర్ఎంపీ పిఎంపీలు కూడా ఉన్నారు అనేది దాని సారాంశంగా కనిపిస్తుంది. ఏంటి, ఆర్ఎంపీ పిఎంపీలు కూడా ఫేక్ డాక్టర్లు ఉన్నారా, మీలో కూడా ఫేక్ వైద్యం చేస్తున్నారా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్ యూ గోపికృష్ణ గారు. అయితే ఫేక్ డాక్టర్ అనే ఇష్యూ, ఫేక్ డాక్టర్స్ అనేది ఏదైతే మేము కూడా ఒక 4 రోజుల కిందట చాలా పోలీసు వారు, వైద్యశాఖ వాళ్ళు మరియు ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు కావాలని చిన్నగా జరిగిన ఎక్కడనో మారుమూల గ్రామంలో జరిగిన సంఘటనను ఒక ప్రధాన అంశంగా తీసుకొని దాన్ని చిన్న విషయాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి సూయించి మా ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా ఆ ఛానల్ వాళ్ళు ప్రసారం చేసిండ్రు. కాబట్టి రాబోయే రోజుల్లో మరో దఫాగా మేము ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల ఆర్ఎంపీ పిఎంపీ సోదరి సోదరుమణులందరూ ఆ ప్రముఖ ఛానల్ను బహిష్కరించాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అందుగురించి ఏదైనా ఫేక్ డాక్టర్లు అని అంటే, ప్రభుత్వము మాకు 2015లో 428 జీవో 29/6/2015 నాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు జీవో ఇష్యూ చేసి, లక్ష్మారెడ్డి ఆనాటి వైద్యశాఖ అధికారి, వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక జేఏసీ ఏర్పాటు చేసి, ఆ జేఏసీలో తెలంగాణ జిల్లాలో ఉన్న 10 సంఘాలను ఒక దగ్గరికి ఏకం చేసి కోటిలో నాంపల్లిలో ఒక సభ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ చేసి, ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఆల్రెడీ ప్రభుత్వంకు రుసుము కట్టిండ్రు, మీకు ట్రైనింగ్ ఇచ్చాము, కాబట్టి మీకు ఎవ్వరు ఏమనరు, ప్రథమ చికిత్స వరకు మీరు వైద్యం చేసుకోవచ్చు, ఖచ్చితంగా మీకు ఒకరోజు లేకుండా ఒక రోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఆ రోజునాడు ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఈనాడు ఈటెల రాజేందర్ వైద్యశాఖ మంత్రి గారు మాకు హామీ ఇచ్చిర్రు, ఖచ్చితంగా మా దాంట్లో ఫేక్ డాక్టర్లు ఎవ్వరు లేరు, అది వాళ్ళు ఆ మీడియా భ్రమ. మా దగ్గర ఏదైతే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొంది, ప్రభుత్వం నుంచి మేము ఏరియా హాస్పిటల్లో ట్రైనింగ్ చేసి, ప్రభుత్వం నుంచి డీడీ కట్టి, మేము ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కొన్ని కోట్ల రూపాయలు మా పైన
శాంక్షన్ చేసి మేము ట్రైనింగ్ తీసుకున్నందుకు మేము ఎవ్వరం పేక్ డాక్టర్లు లేమిలా అందరము ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసేదే అద్దుమీరి వైద్యం చేయకుండా మా లిమిట్లో మేము చేసి మేము మా ఆత్మగౌరవంతో మేము బతుకుతున్నాం కాబట్టి ఆ ఛానల్ వారికి కూడా మీ తరఫున మరొకసారి కూడా ప్రత్యేకంగా చేతులు జోడించి నమస్కారం చేసి తెలియజేస్తున్నా కాబట్టి రాబోయే కాలంలో కూడా మరియు ఇసంటి చిన్న విషయాలను పెద్ద భూతద్దంలో పెట్టి చూయించొద్దని చెప్పి వాళ్ళకు మీ తరఫున మీ ద్వారా వాళ్ళకు మరొకసారి తెలియజేస్తున్నాను. బడీ గుడి లేని ప్రాంతాల్లో కూడా ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళటంలో ఆర్ఎంపీ పిఎంపీలు కూడా ఎంతో కొంత కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి ఆర్ఎంపీ పిఎంపీల మీద. వార్తలను చూసిన తర్వాత జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి నమస్కారం తెలియజేయడం ఏంటంటే ఛానల్ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ పోలీసు వారి తల్లిదండ్రులకు కానీ వైద్యశాఖ డిపార్ట్మెంట్ తల్లిదండ్రులకు కానీ మారుమూల గ్రామంలో వాళ్ళు నివసించే ఏదైతే పల్లెటూర్లలో వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ నాన్నలు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరికీ అక్కడ ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసేది ఈ ఆర్ఎంపీ డాక్టర్లని బల్ల గుట్టి మేము చెప్తున్నాం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మేము ఏదైతే వైద్య సేవలు అందిస్తున్నామో అతి తక్కువ ధరలకు వాళ్లకు ఏ డిసీజ్ వస్తే ఆ డిసీజ్ ఏ వైద్యానికి ఏ విధంగా పోవాలనేది మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళకు మంచి ఒక నాణ్యమైన వైద్యం అతి తక్కువ ఖర్చులతోటి మేము కూడుకున్న దాంతో మేము గతంలో కొన్ని సంవత్సరాలు ఒక డాక్టర్ దగ్గర పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉన్నందున వలనే మళ్ళీ పారామెడికల్ బోర్డు మమ్మల్ని గుర్తించి ఈయన ప్రాథమిక వైద్యుడు కాబట్టి ఈ వైద్యునికి అన్ని సేవలు వస్తాయి కాబట్టి మమ్మల్ని గుర్తించే గ్రామీణ వైద్యుడు అన్నారు కాబట్టి ఆ గ్రామాలలో ఉన్న ప్రజలకు మేము చెప్తున్నాం మీకు అండదండగా ప్రతి క్షణము ప్రతి రాత్రి నిద్ర లేకుండా తిండి తినకుండా పొద్దున రాత్రి ఏ టైం అంటే ఆ టైము మేము వివిధ పల్లెటూర్లలో తాండాలల్లో మురికివాడల్లో ఏజెన్సీ ఏరియాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలు అందరూ వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి ప్రజలు మాకు ఎప్పుడైనా గౌరవిస్తారు. ప్రజలు ఎప్పుడైనా మాకు ఆర్ఎంపీ డాక్టర్లు మాకు దేవుళ్ళు అంటారు. ఆ ఊర్లో ఆ వాడలో ఆ తాండాలో బడి ఉంటుందో గుడి ఉంటుందో తెలియదు కానీ మారుమూల గ్రామంలో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ ఉంటాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ తోటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏదైతే విలువైన సౌకర్యాలు కానీ ప్రజలకు ఏదైనా వైద్యం గురించి గుర్తించడానికి కానీ ఈ ఆర్ఎంపీతోటే ద్రోహదపడుతుంది కాబట్టి ఆర్ఎంపీలను పిఎంపీలను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ మేము శిరసొంచి నమస్కరించి వాళ్ళ కృతజ్ఞతలుగానే మేము ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సరే, ఆర్ఎంపీ పిఎంపీల మీద కొన్ని ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే, కానీ ఆర్ఎంపీ పిఎంపీల్లోనే సఖ్యత లేదు, చాలా సంఘాలు ఉన్నాయి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి, సంఘాలు అన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేశామని చెప్పి గతంలో మీరు చాలా మీటింగులో చెప్పారు. ఏంటి అన్న, కొలిక్కొచ్చింది అసలు సంఘాలన్నీ ఒక దగ్గరకు వచ్చే పరిస్థితుందా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా మీరు అడిగిన క్వశ్చన్ మంచి, గోపికృష్ణ గారు మంచి అంశం మాట్లాడుతున్నారు. అయితే చివరిగా నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపీ అనుభవ వైద్యుల పట్టణ గ్రామీణ ఆర్ఎంపీ సంఘాలన్నీ ఒక్కతాటి మీదకి రావాలని గతంలో హైదరాబాద్లో 2-3 దఫాలుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 2-3 సార్లు మీటింగ్ పెట్టి ఆయన చైర్మన్కి ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజునాడు ఈ విధంగా మేము ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని దానికి జేఏసీకి ఒక 10 సంఘాలు సంతకాలు పెట్టించినాయి. ఒక్క సంఘం మాత్రమే రాలేదు. ఆ 10 సంఘాలు చాలా ఏళ్ళ నుంచి మీరు నేను పుట్టక ముందు నుంచి ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థకు వాళ్ళు ద్రోహదపడ్డారు, వాళ్ళు పనిచేసారు కాబట్టి వాళ్ళని మేము ఎప్పుడు గౌరవిస్తాం, అనుభవ వైద్యులను ఎప్పుడు గౌరవిస్తాం, మరియు క్వాలిఫైడ్ డాక్టర్లను మేము ఎప్పుడు మా గురువులుగానే భావిస్తాం. కార్పొరేట్ హాస్పిటల్ ఎండీలను కూడా మేము ఒక మా గురువులుగానే మేము అభినందిస్తాం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 సంఘాలు, ఈ సంఘాలు గతంలో ఒక కన్వీనర్గా పెట్టి 4 కన్వీనర్గా పెట్టి ఒక చైర్మన్గా శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారిని పెట్టి ఈ విధంగా ఈ సంఘాలన్నీ పాల్గొన్నాయి. ఈ సంఘాల పేర్లు కూడా మీకు వివరిస్తున్నాను. దయచేసి ఈ సంఘాలు కూడా నేను పనిచేయకముందు, నేను సంఘం పెట్టకముందు, ఆ ముందు కూడా వాళ్ళు సంఘాలు ఏర్పడి అందరికీ ఆర్ఎంపీ పిఎంపీ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగాలని కోరుకున్నారు. వాళ్ళందరూ ఒక్కటి కావాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎవ్వరు వచ్చినా అందరిని కలుపుకొని పోవడానికే ఈ టీఆర్పిఎస్ టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం పనిచేస్తుంది. ఏ పదవుల మీద ఆశ లేకుండా
ఆర్ఎంపీ పిఎంపీ ప్రతి మారుమూల గ్రామములకు న్యాయం జరగడానికే ఈ టిఆర్పిఎస్ పనిచేస్తుంది. సంఘాలన్నీ సంఘటితంగా ముందుకు రావాలని కోరుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపి అసోసియేషన్ ఒకటి, రెండవది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ రెండు, మూడవది తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమైక్య మూడు, నాలుగవది తెలంగాణ ఫస్ట్ ఎయిడ్ వెల్ఫేర్ అసోసియేషను నాలుగు, ఐదవది తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ వైద్యుల ఐక్యవేదిక ఐదు, ఆరు తెలంగాణ పట్టణ గ్రామీణ వైద్యుల ఐక్యవేదిక ఆరు, ఏడు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సొసైటీ ఎనిమిది, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తొమ్మిది, తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషను. ఈ విధంగా పది సంఘాలున్నాయి, తొమ్మిది సంఘాలు ఒక్కటిగా అయ్యి జేఏఎస్ ఏర్పాటు చేసినాం. ఒకే ఒక సంఘం, ఆ సంఘం రాలేదు, ఆ సంఘంను బహిష్కరించినాం, జేఏఎస్ ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు వచ్చినా ఇప్పుడు కలుపుకొని పోయి సీఎం గారి దగ్గరకు పోయి అందరు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు న్యాయం జరిగేటందుకు ఈ టీఆర్పిఎస్ పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్ఎంపీ పిఎంపీలందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, రాబోయే రోజుల్లో సంఘం బలోపేతానికి మీ వంతుగా మీరేం చేస్తారంటే ఏం చెప్పదలుచుకున్నారు? న్యూస్ ఛానల్ వారికి, మా వైద్య మిత్రులందరికీ నా యొక్క సరిచించి నమస్కారం చేస్తున్నాను. అయితే ఈ న్యూస్ న్యూస్ వారు కొన్ని ప్రకటనలు ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకి తెలియాలి, అది వాస్తవం లేదు. మేము ఇప్పుడు 37 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేస్తున్నా, మరి అప్పుడు ఎందుకు బంద్ చేయలే, ఇప్పుడే బంద్ చేయరని మీరు అంటారు. మా పిల్లలు ఉన్నారు, అందరు మా ఆధారపడిన మా ఫ్యామిలీ ఉన్నారు. దయచేసి మా ఆర్ఎంపీ డాక్టర్ని గుర్తించి ఈ న్యూస్ వారు ఇంకోసారి మాకు ఇలాంటి చేయకండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్ఎంపీ పిఎంపీలు అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలపైన పోరాడతామని చెప్పి వెంకటరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ యాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.